हाय फ्रेंड्स, वेलकम टू माय न्यू वीडियो। नेनु ई रोज़ मीकु चेप्पे विषय एंटंटे लक्षद्वीप अने ऐलैंड की एला वेल्लाली, एमेम चूडोच्चु, दानिकि संबंधिंचिन बजेट अंता अवन्नी मीकु वीडियोलो डीटेल गा एक्सप्लेन चेयबोतुन्नानु। नेनु फस्ट आफ् आल् मीकु चेप्पेदि एंटंटे नेनु गोल अने गवर्नमेंट ऑथराइज्ड दांट्लो नेनु टिकेट्स बुक चेसुकुन्नानु वन मंत बिफोर बुक चेसुकुंटे मनकु वाळ्ळु सीट्स अवेलबल उंचुतारन्नमाट। అప్పటికప్పుడు పేమెంట్ అంటే వాళ్ళు సీట్స్ హోల్డ్లో పెట్టడం కుదరదు అవన్నీ అంటారు. నేను ముందే పేమెంట్ చేసేసాను, వాళ్ళు సీట్స్ ఆల్రెడీ బుక్ చేసేసారు. తర్వాత అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనం లక్షద్వీప్ రిపోర్టింగ్ పాయింట్కి వెళ్తున్నాం, మీకు చూపిస్తాను మొత్తం అక్కడ పదండి. ఈ లక్షద్వీప్ రిపోర్టింగ్ పాయింట్ వచ్చేసి మన కొచ్చి నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకోవాలి, 12 రూపీస్ తీసుకుంటారు ఏ వెహికల్కైనా. టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. వెహికల్ వేసుకొచ్చుకుంటే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేను 5 డేస్ ఇక్కడే పెట్టేశాను కారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఫైనల్లీ నేను లక్షద్వీప్ రిపోర్టింగ్ పాయింట్ దగ్గర రీచ్ అయ్యాను. పదండి అక్కడ వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత మనల్ని వేరే వెహికల్లో, అక్కడ వెహికల్ ఉండేది, ఇక్కడ నుంచి మనల్ని అక్కడికి తీసుకొస్తారు షిప్ దగ్గరికి. అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు వచ్చేటప్పుడు కంపల్సరీ ఆర్టీపీసీఆర్ నెగిటివ్, 2 డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారు, కంపల్సరీ తీసుకోవాలి అవన్నీ. తర్వాత మన లగేజ్ మొత్తం సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అవన్నీ తీసుకున్న తర్వాత మనం అప్పుడు ఒక బ్యాగ్ ట్యాగ్ ఇస్తారు. మన ట్యాగ్ ఇస్తే ఆటోమేటిక్గా అవి కూడా వాళ్ళు మన షిప్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళే తీసుకొచ్చేస్తారు. తర్వాత నేను షిప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఇలా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన వెంటనే అటు సైడ్ వెహికల్స్ ఉంటాయి, మనల్ని వాటిలో క్రూజ్ వరకు తీసుకెళ్ళిపోతారనమాట. ఫైనల్లీ చెక్కింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని ఆ వెహికల్ ఇక్కడికి తీసుకొస్తారు ట్రావెల్స్ వాళ్ళే. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కబోయే క్రూజ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను వెళ్ళబోయేది దీంట్లోనే 5 డేస్ దీంట్లోనే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. వచ్చేయండి లోపల చూపిస్తాను. దీంట్లో 4 మెంబర్స్ ఉండొచ్చు. ఇది గోల్డ్ క్లాస్. తర్వాత 2 మెంబర్స్ వచ్చేది ఉంటుంది, అది డైమండ్ క్లాస్. దాని ప్రైస్ వేరే ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. మనకి తినడానికి ఫ్రూట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఒక మగ్గు, వాటర్ గ్లాస్ అన్ని, ఫోన్ ఛార్జింగ్ కి అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్. ఇక్కడ విండో ఒకటి ఇచ్చారు, కాకపోతే ఇది సరిగ్గా కనపట్టలేదు మంచి వాళ్ళు అనుకుంటాను. చూద్దాం స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా కనపడుతుందేమో. ఓకేనా? ఇది వచ్చేసి మన లగేజ్ పెట్టుకోవటానికి. తర్వాత ఇది లైఫ్ జాకెట్స్. ఓకేనా? ఫెసిలిటీస్ మాత్రం సూపర్ ఇచ్చారు అబ్బా. మొత్తం ఏసీ, ఫుల్ ఏసీ, మొత్తం రూమ్ మొత్తం ఏసీ. చాలా బాగుంది, టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూద్దాం టాయిలెట్స్ కూడా. హాట్ వాటర్ అన్నీ ఉంటాయి దీంట్లోనే మనకి కావాల్సినట్టు.
క్రూజ్ స్టార్ట్ అవుతుంది. రెండు పైకి వెళ్ళి చూద్దాం. ఫైనల్లీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ చిన్న బోట్స్తో బ్యాక్ సైడ్ దానికి కట్టేసి ఒక సైడ్కి లాగేస్తున్నారు అన్నమాట. తర్వాత స్టార్ట్ అవుతుంది మన క్రూజ్ జర్నీ. పైకి వచ్చేసాను. ఇది లాస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్. ఇది క్రూజ్ బ్యాక్ సైడ్ అన్నమాట. నేను బ్యాక్ సైడ్ వచ్చాను. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి వెళ్తాను. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అది వచ్చేసి లైఫ్ బోట్స్ అన్నమాట. షిప్ అనుకునే విధంగా ఏమైనా జరిగితే దాంట్లో అవి ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి వచ్చేసి 80 మెంబర్స్ వరకు పడతారు. అలాంటివి చుట్టూ అటు టూ ఉంటాయి. మొత్తం 4 ఉంటాయి ఇవి. ఇంకా వైట్ కలర్ వచ్చేసి ఎయిర్ బెలూన్స్. వాటిలో ఒక్కొక్క దాంట్లో 10 మెంబర్స్ వరకు పడతారు. అలాంటివి ఇటు ఒక 10 అటు ఒక 10 ఉంటాయి. సెక్యూరిటీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్లీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ అయిపోతుంది. నైట్ టైము డెక్ మీద ఇలా ఉందన్నమాట. అందరూ పైకి వచ్చేసారు. లైట్గా వర్షం పడింది. ఇప్పుడు నైట్ మనం అక్కడ 4:30కి బయలుదేరాము కొచ్చి పోర్ట్ నుంచి. రేపు మార్నింగ్ 8 అవుతుందంట మనం మినీకాయ్ వెళ్ళేసరికి. ఆల్మోస్ట్ 450 నాటికల్ మైల్ వెళ్ళాలి. నైట్ జర్నీ మొత్తం మన క్రూజ్లోనే. ఇంకొక విషయం ఏంటంటే క్రూజ్లో హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు కూడా. మెడిసిన్ కావాలంటే మెడిసిన్ కూడా ఇస్తారు. చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే ఫుల్ వర్షం బయట. తర్వాత రాత్రి ఏమో కొంచెం సీ సిక్నెస్ వల్ల హెల్త్ అప్సెట్ అయ్యి కొంచెం వీడియో చేయలేకపోయాను. నేను ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చేసి షిప్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి దీంట్లో 3 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి డైమండ్ క్లాస్. దాంట్లో 2 బెడ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సెకండ్ క్లాస్ వచ్చేసి గోల్డెన్ క్లాస్. ఇప్పుడు నేను ఉంటుంది దాంట్లో 4 బెడ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. థర్డ్ క్లాస్ వచ్చేసి బక్కర్ అంటారు దాన్ని. దాంట్లో మన రైల్ జనరల్ బోగీలో ఎలా ఉంటాయి 14 or 20 ఉన్నది. వాటికి ఒక బాత్రూమ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ నేను మీకు ఒకవేళ కుదిరితే నేను వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. ఎందుకంటే హెవీ రైన్ వల్ల అందరూ రూమ్లోనే ఉంటున్నారు. ఎవరు బయటికి వెళ్ళడానికి ఉండట్లేదు కదా. దానివల్ల చూపించడం కుదరలేదు. ఒకవేళ ఈ ట్రిప్ అయిపోయే లోపల కుదిరితే మీకు చూపిస్తాను. లేదంటే మీరు గూగుల్లో కొట్టినా కానీ, కవర్ అత్తి ఇమేజెస్ అని కొట్టినా కానీ దాంట్లో రూమ్స్ అన్నీ మీకు మొత్తం చూపిస్తారు. దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి లంచ్. లంచ్ వెజ్ సెక్షన్ వేరు ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ వేరు ఉంటుంది. మనం ఆల్వేస్ నాన్ వెజ్ కాబట్టి నేను నాన్ వెజ్ వైపు వెళ్ళాను. లంచ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్ అప్ మన తిరుపతి దర్శనానికి క్యూలో నుంచి ఉన్నట్టున్నారు చాలామంది. నాన్ వెజ్ సెక్షన్ లేదు. వెజ్కి నాన్ వెజ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక ఐటెం ఉంటుంది నాన్ వెజ్ ఐటెం, అంతే. మిగిలింది మొత్తం యాజ్ ఇట్ ఈస్. నాన్ వెజ్లో నిన్న మెనూ ఏంటంటే వైట్ రైస్,
తర్వాత దాల్ కర్రీ, బటానీ కర్రీ, టూనా ఫిష్, చపాతీ, ఫ్రూట్స్ అండ్ క్యాబేజీ ఫ్రై ఇవి ఉంటాయి. వెజ్ కూడా సేమ్, ఒక నాన్ వెజ్ ఐటెం ఒకటి ఉండదు అన్నమాట అందులో. తర్వాత వచ్చేసి ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, బిస్కెట్స్ ఇస్తారు మనకు కావాలంటే అన్నీ ఉంటాయి, అవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. తర్వాత నైట్ డిన్నర్ ఆల్మోస్ట్ నిన్న లంచ్కి 200 మెంబర్స్ వస్తే నైట్ డిన్నర్కి 20 మెంబర్స్ వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీ సీ సిక్నెస్ ఎలా ఉందో. సీ సిక్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. రాత్రి నా పరిస్థితి కూడా అంతే. డిన్నర్కి వెళ్ళి చేలా కనుక్కొచ్చేసి ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ తినేసాను, ఆల్మోస్ట్ వామిటింగ్ అయినంత పరిస్థితి అయిపోయింది. బట్ అట్లాగట్లా మేనేజ్ చేశాను. సీ సిక్నెస్ ఉన్నాను మాత్రం మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి, అదొకటే. తర్వాత వచ్చేసి తర్వాత మీకు వీటన్నిటి ప్రైస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. మొత్తం క్రూజ్ కూడా అయితే చాలా నీట్గా, మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా ఉంచుతున్నారు, చాలా బాగుంది. తర్వాత నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 to 7 వరకు టీ బ్రేక్ ఉంటుంది, తర్వాత 7 to 8 వరకు టిఫిన్ బ్రేక్ ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇందులో ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేస్తారు కాబట్టి మనకి ప్రతి చోట అనౌన్స్మెంట్ ఉంటుంది, లంచ్కి కానీ స్నాక్స్కి కానీ డ్రింక్స్కి కానీ డిన్నర్కి కానీ వాళ్ళు సపరేట్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ప్యాసింజర్స్ అంటే వాళ్ళు లక్షద్వీప్లో ఉండే వాళ్ళు, వాళ్ళు కావాల్సిన మెటీరియల్ కొనుక్కోవడానికి మనకు వచ్చి ఇటు వచ్చేసి కేరళ వచ్చేసి వాళ్ళు కొనుక్కొని మళ్ళీ దీంట్లోనే జర్నీ చేస్తారు అన్నమాట. వీళ్ళు అనౌన్స్మెంట్ పక్కాగా ఉంటుంది. ప్యాసింజర్స్ టూరిస్ట్స్, మన టూరిస్ట్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్యాసింజర్ ప్రిపేర్ ఇస్తారు, తర్వాత టూరిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అన్నమాట. ఫస్ట్ ప్యాసింజర్ అయిపోయిన తర్వాత టూరిస్ట్. ప్రతి రూమ్లో మీకు స్పీకర్స్ ఉంటాయి, వాళ్ళ అనౌన్స్మెంట్ కంపల్సరీ వినిపిస్తుంది. మీరు క్రూజ్లో ఎక్కడ ఉన్నా కానీ మీరు క్లారిటీగా వినొచ్చు, అందులో ఏ డౌట్ లేదు, చాలా క్లారిటీగా ఉంది, అది మాత్రం చాలా క్లియర్గా ఉంది. తర్వాత వచ్చేసి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఫుల్ రెయిన్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ పొద్దున్నే సన్ రైజ్ చూపుతామని వెళ్ళాను బట్ కుదరలేదు, బాగా మబ్బు పెట్టేసి అంతా మబ్బు మబ్బుగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నా నెక్స్ట్ జర్నీ వచ్చేసి ఇప్పుడు 8కి మినీకాయ్, ఫస్ట్ ఐలాండ్ వచ్చేసి మినీకాయ్లో రీచ్ అవుతాము. అక్కడ నుంచి వీళ్ళు సపరేట్ బోట్ ఉంటుంది, చిన్న బోట్, అక్కడ నుంచి మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. దాని తర్వాత వాళ్ళు వెల్కమ్ డ్రింక్, వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయి, మన షెడ్యూల్ ఉన్నాయి, అవి నేను తర్వాత మీకు చూపిస్తాను. ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ డే నిన్న అట్లా కంప్లీట్ అయిపోయింది, ఈరోజు సెకండ్ డే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు వెళ్ళి టీ తాగొచ్చాను, బాగుంది టీ కూడా. తర్వాత టిఫిన్ బ్రేక్ ఉంటుంది 7 to 7:30 వరకు, ఈ లోపల వెళ్ళి మనం తినేయాలన్నమాట. తర్వాత వాళ్ళు టైమింగ్ దాటితే ఎక్కువసేపు ఉంచరు, అంటే ఉంటుంది బట్ ఏంటంటే ఉంచరు అంటారు, ప్రతి ఒక 15 మినిట్స్ అటు ఇటు మనం వెళ్ళి చేసుకుండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మన ఐలాండ్ వెళ్తాం. బై. ఫైనల్లీ మనం మినీకాయ్ రీచ్ అయిపోయాము. ఆ కనిపించేది మినీకాయ్ ఐలాండ్ అన్నమాట. క్రూజ్ పార్కింగ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాసింజర్లు వాళ్ళ లగేజ్ దించుతారు, తర్వాత మనకి అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట టూరిస్టులని దిగమని చెప్పి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఐలాండ్లో సీనరీస్ అయితే మామూలుగా లేవండి, నిజంగా అంత ప్రశాంతంగా ఉందంటే. ఇక్కడ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మొబైల్ సిగ్నల్ అనేది ఉండదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్, అది కూడా 2G. మీతో పాటు ఒక సిమ్ క్యారీ చేసుకోండి ఓన్లీ కాల్స్ మాట్లాడుకోవడానికి. మీరు ఐలాండ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సిగ్నల్ కలుస్తుంది, మిగిలిన క్రూజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు సిగ్నల్ కలవదు.
వేరే ఏ సిగ్నల్ ఉండదు ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మీరు బయటకు వచ్చినప్పుడు క్రూజ్ నుంచి ఎప్పుడైనా సరే ఐడి కార్డు మీ మెడలో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మిస్ అయినా కానీ మీరు టూరిస్టులనే తెలుస్తుంది వాళ్ళకి ఐడి కార్డు చూస్తే. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేస్తారన్నమాట. ఫస్ట్ మనల్ని మినీకాయ్ లైట్ హౌస్కి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, మనం ఏం పే చేయ అవసరం లేదు, మొత్తం అదంతా ప్యాకేజీలోనే. ఆ వెహికల్స్లో మినీకాయ్ లైట్ హౌస్కి తీసుకొచ్చారు. లైట్ హౌస్ పైకి వెళ్ళలేదు ఎందుకంటే తను ఎక్కలేనంది, 250 steps కదా ఎక్కకూడదని చెప్పేసి అది డ్రాప్ అయిపోయాము. ఇంకా బీచ్ వరకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, అది మ్యాంగో జ్యూస్, బాగుంది. ఇంకా తనైతే ఈ బీచ్ చూసిన వెంటనే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఏంటి మనం ఫారెన్ వచ్చేసామా అన్నట్లు ఫీల్ అయింది. అడిగింది కూడా నన్ను, ఏంటి నన్ను ఫారెన్ తీసుకొచ్చావని. తనే కాదు నేను కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. బీచ్ కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత బాగుంది. చెప్పడం కంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. ఇంకా తనకైతే ఈ పీస్ఫుల్ ప్లేస్ చూసి నచ్చేసి తెగ ఎంజాయ్ చేసేసింది. ఈవినింగ్ వరకు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. చూశారు కదా మినీకాయ్ బీచ్ ఎలా ఉందో, సేమ్ ఫారెన్ బీచ్కి వెళ్ళి నేను ఫీలింగ్ కలిగింది. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ ఇక్కడికి రాగానే కయాకింగ్ అన్నమాట, ఇది వాటర్ గేము, ఇది కూడా కాంప్లిమెంటరీ, రోజుకి ఒక వాటర్ గేము. ఈరోజు వచ్చేసి కయాకింగ్. కయాకింగ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇక్కడ మినీకాయలో వచ్చేసి స్పెషల్ ఏంటంటే హెలికాప్టర్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే దాంట్లో నుంచి తీసుకెళ్ళడానికి. క్రూజ్లో అంటే త్వరగా అవ్వదు కదా. అది చూసి తనైతే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది, ఎక్సైటింగ్గా కూడా ఫీల్ అయింది. ఇదంతా బీచ్ వ్యూ, వాళ్ళంతా టూరిస్టులు, ఆల్మోస్ట్ 300 members. మనల్ని విలేజ్ దగ్గరలో ఉంచారనమాట, టూరిస్టులని ఒక సైడ్ తీసుకొచ్చేస్తారు బీచ్కి, ఎందుకంటే ఆ విలేజ్లో ఎక్కువ పొల్యూషన్ ఉండకూడదని చెప్పి.
ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి రికార్డ్ చేయడం అవ్వలేదు, సీట్లు కూడా లేవని చెప్పి హడావిడిగా కూర్చోడం జరిగింది. నాన్ వెజ్ సూపర్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అయితే. ఈ ఫుడ్ కూడా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతోనే అరేంజ్ చేపిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్టు. ఈవినింగ్ 4 వరకు బీచ్ దగ్గర ఉన్నాము. తర్వాత లోకల్ సైట్ సీయింగ్ అని ఒక విలేజ్కి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ కల్చర్, వాళ్ళ పండుగలు, వాటి ప్రత్యేకతలు, వాళ్ళు ఎలా ఉంటారనే దాని గురించి కొద్దిసేపు చెప్పారు. తర్వాత టీ, స్నాక్స్ ఇక్కడే అరేంజ్ చేశారు. వాటి తర్వాత ఇక్కడ నుంచి మార్నింగ్ మమ్మల్ని తీసుకొచ్చిన వెహికల్స్లోనే క్రూజ్ వరకు తీసుకెళ్ళిపోయారనమాట. హాయ్ గైస్, సెకండ్ డే ఇన్ మినికాయ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే క్రూజ్లోకి వచ్చేసాను. మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 9:30 రీచ్ అయ్యాము. యాక్చువల్గా ఏంటంటే మనల్ని వెస్టర్న్ సైడ్ దించాలి షిప్, బట్ ఏంటంటే ఐలాండ్కి ఈస్టర్న్ సైడ్ దింపారు. ఎందుకంటే వెదర్ సహకరించలేదని చెప్పి ఇక్కడ మనకి చిన్న పోర్టు లాగా ఒకటి ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి మనల్ని వెహికల్స్లో తీసుకెళ్లారు అక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి. లేకుంటే షిప్ అటు నుంచి వచ్చేది, అక్కడ నుంచి చిన్న బోట్లో మనల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇటు ఏంటంటే ఊరికి దగ్గర, అటు పక్క ఏంటంటే ఊరు ఉండదు, విలేజ్ అనేది ఉండదు అక్కడ. మనం ఓన్లీ షిప్, ఓన్లీ టూరిస్టులు ఉంటారు, రిసార్ట్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ నుంచి మనల్ని వెహికల్స్ ద్వారా, వాళ్ళ వెహికల్స్ ద్వారానే తీసుకెళ్లారు. తర్వాత అక్కడ అంతా సీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బీచ్ కూడా అంత బాగుంటుంది. చెప్పాలంటే మన ఫారెన్ బీచ్స్ ఎలా ఉన్నాయో అలా ఉంది బీచ్. ఫస్ట్ డే వాళ్ళు వాటర్ గేమ్ మనకి ఇచ్చింది ఏంటంటే కయాకింగ్. కయాకింగ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి లంచ్, లంచ్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. మన నాన్ వెజ్ కదా, చాలా సూపర్ ఉంది. లంచ్లో ఏం పెట్టారంటే, యాక్చువల్గా నేను లంచ్ షూట్ చేద్దామంటే అక్కడ కుదరలేదు, క్రౌడ్ ఎక్కువ ఉండిపోయింది, వాళ్ళు హడావిడుకున్నారు మొత్తం, అందుకే చూపించలేదు మీకు. ఐటమ్స్ వచ్చేసి మామూలుగా మన వైట్ రైస్, దాల్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మొత్తం బీచ్లో ఫుల్ ఎంజాయ్. అక్కడ నుంచి నెక్స్ట్ 4:00కి ఇక్కడ దగ్గరలోనే ఒక 6 కిలోమీటర్లో ఇంకో విలేజ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఆ విలేజ్ గురించి అంతా చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మినికో ఐలాండ్లో 6 విలేజెస్ ఉంటాయి. అవును, 6 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళింది మినికాయ్, మినికా నుంచి ఇంకా వేరే విలేజ్కి వెళ్ళాము. అక్కడ మన వాళ్ళ విలేజ్ గురించి మొత్తం లేడీస్ అందరి గురించి చెప్పారు. అక్కడ ఓన్లీ ఈ మినికాయ్లో వచ్చేసి స్టడీ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ 12th standard వరకే కాలేజెస్ ఇక్కడ ఉండేది, ఎడ్యుకేషన్ మిగిలింది అనేది ఇక్కడ ఉండదు. వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడం, కొచ్చి కానీ ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు చదువుకోవాలి. తర్వాత వీళ్ళ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఎవరు 2-3 పంటలు చెప్పారు. వరి అయితే ఉండదంట, బీమా అన్ని బయటకు తెచ్చుకోవడం వీళ్ళు. తర్వాత వీళ్ళు 70% ఆఫ్ మా జెంట్స్ వచ్చేసి ఓన్లీ షిప్లోనే వర్క్ చేస్తారంట. మొత్తం ఫిషింగ్ కానీ షిప్ వర్క్ కానీ మొత్తం దీంట్లోనే చేస్తారంట. 70% ఆఫ్ జెంట్స్ మొత్తం, వీళ్ళ ఇన్కమ్ సోర్స్ మొత్తం ఫిషింగ్ అన్నమాట. మొత్తం ప్రజెంట్ అక్కడికి వెళ్ళేసి జ్యూసెస్ వచ్చాము, బాగుంది మొత్తం అంతా. అక్కడ కూడా అక్కడికి వచ్చేసి టీ, స్నాక్స్ అక్కడ అరేంజ్ చేశారు. టీ మామూలుగానే ఉంది, ఏదో వెరైటీ స్నాక్ ఆకులో సంథింగ్ స్వీట్, మొత్తం కొబ్బరితోనే కదా ఇక్కడ అంతా, కొబ్బరితో ఏదో స్వీట్ తయారు చేసి పెట్టారు, చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి వెహికల్స్ మళ్ళీ మన క్రూజ్ దగ్గరికి తీసుకొచ్చేసారు. జస్ట్ ఇప్పుడే క్రూజ్లోకి వచ్చాను. నైట్ మళ్ళీ డిన్నర్ అన్నీ అక్కడే ఉంటుంది నైట్, మళ్ళీ తర్వాత మీకు చెప్తాను. ఇంతవరకు బాయ్. నైట్ పైకి వెళ్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే బయట ఫుల్గా వర్షము. డిన్నర్కి వచ్చాము. డిన్నర్లో వచ్చేసి రైస్, చపాతి, చికెన్ కర్రీ, ఒక ఫ్రై, దాల్ కర్రీ, స్వీట్ ఒకటి ఇచ్చారు, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే అసలుకే చాలా బాగుందండి, చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. ఎక్కడ తేడా అనేది ఏం లేదు, ప్రశాంతంగా తినేయచ్చు, అంత బాగుంది ఫుడ్ మాత్రం.